ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థన టీవీ కుటుంబ సభ్యులైన మీ అందరూ ఎలా ఉన్నారు? మీరంతా క్షేమంగా ఉండాలని మా దైవజనులైన పాస్టర్ కె రమేష్ గారు వారి యొక్క అనుదిన ప్రార్థనలో మీ కొరకు జ్ఞాపకం చేసుకునుచున్నారు. అంత మాత్రమే కాదు, ప్రార్థన టీవీ ద్వారా ప్రసారమయ్యే షకీనా ప్రత్యక్షతలు అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మీరు ఎంతగానో బలపరచబడుచున్నారని ఆశిస్తున్నాము. దేవుడు మిమ్మలను మీ కుటుంబములను బహుగా దీవించును గాక. ఆమెన్. ఇప్పుడు మా దైవజనులైన పాస్టర్ కె రమేష్ గారు దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందిస్తారు. మనము శ్రద్ధగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక, నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుదిరుగలేదు. మనలేను నే నిన్ను చూడక, మహాకనుడ నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. సంతోషగానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్ల వేళల. అనురాగశీలుడా, అనుగ్రహపూర్ణుడా, నీ గుణశీలత వర్ణింపతరమా. అనురాగశీలుడా, అనుగ్రహపూర్ణుడా, నీ గుణశీలత వర్ణింపతరమా. ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా, నీకేగా నా స్తుతి మాలిక, నీ
కొరకే ఈ ఘన వేదిక. అనుకుంటున్నాడు, స్నానం చేద్దామని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. ఎందుకంటే వీడికి
ఈత బాగా వచ్చాను. ఏమేత ఈత ఏమేత ఈత చెట్టాం కాదు, ఈత కొట్టుకుపోయే ఈత. అమాంతంగా కాళ్ళలో పడితే నేను రక్షించే నాదుడు లేకపోతే ఈదుతావే కాళ్ళతో చేతులతో. ఆ ఈత వచ్చి లోకానుసారంగా చచ్చిపోయి ఉన్నాడు, దేవునిలో జీవించబడ్డాడు. ఎందుకో తెలియదు ఆ కాలువ దగ్గరికి వెళ్ళాడట. ఎందుకో మనశ్శాంతి కోసం వెళ్తే కాలం అంటుంది, ఎవరే చేస్తే చేసావు కానీ, ప్రార్థన చేస్తే చేసావు కానీ, మందిరానికి పోతే పోయావు కానీ, పరిశుద్ధత కలిగి ఉంటే ఉన్నావు కానీ, పాటలు పాడితే పాడావు కానీ, యథార్థంగా బ్రతికితే బతికావు కానీ, ఇదిగో వస్తే చానాటగా నా దగ్గరికి వచ్చావు. ఒక్కసారి ఈత కొట్టుపోనాయినా అందంట. ఏం చేసింది? ఒక్కసారి ఈత కొట్టుపోనాయినా అందంట. అదే నువ్వు ఉంటే అక్కడ ఏం చేస్తావు? చెప్పండి, చెప్పాలి, చెప్పాలి. ఈత మర్చిపోతే మర్చిపోయేవాళ్ళు. దాంట్లో దూరిన తర్వాత నీకు ఈత ఆటోమేటిక్ వచ్చేద్ది. మనం అయితే ఏం చేస్తాం? ఆ కాలం వచ్చింది కనుక ఖచ్చితంగా కొత్త నీరులో స్నానం చేతి మంచిదంట అని ఏం చేస్తా? గబక్కని దిగేస్తా. దిగితే గాని నోకు లోతెంత చెప్పండి అందరూ. దిగితే గాని లోతెంతో నీకు తర్వాత తెలుస్తుందిరే నాయన. ఒక్కసారి ఎదరా అందంట, బతిములాడుతుందట. ఎవరో కాలువ. ఏమయ్యా నువ్వు అంటే అన్నావు కానీ కాలువ ఎట్ట మాట్లాడిందయ్యా అని మీరు అనుకోవచ్చు. ఆ కాలవాడు ఎంకసూత్తి ఏం చేద్దా చెప్పండి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దిగిపోయాడు, ఈత కొట్టడం ప్రారంభించాడు. కొట్టాడు, కొట్టాడు, నదులు దాటాడు, కాలువలు దాటాడు, పిల్ల కాలువలు దాటాడు. శాంతం లోకంలో ఇకేసయ్యా గుర్తులేడు. సరే గుర్తులేడు కదా అని ఎక్కడికో వెళ్తున్నాడు, 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 వెళ్ళిపోయాడు. నడి సముద్రంలోనికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు గుర్తొచ్చాడు. ఎవరు? యేసయ్య. ఏమంటున్నాడు తెలుసా? ఆ దరి చేరే దారే కనరాదు, సంధ్య వెలుగు కను మరుగైపోయే, నా జీవితాన చీకటులే మురోగే. ఆ దరి చేరే దారే కనరాదు, సంధ్య వెలుగు కను మరుగైపోయే, నా జీవితాన చీకటులే మోగే. హల్లెలూయా. అక్కడ పాడుతున్నాడేగా, ఇక్కడే పాడితే దేవుడు రచించేవాడేమో. దేవునికి స్తోత్రం. ఎప్పుడు పాడతాం మనం? బ్రతుకంతా సగం అయిపోయిన తర్వాత, కాలం అంతా సగం గడిచిపోయిన తర్వాత శాంతం. ఇదిగో ఇదిగో ఆ యొక్క కాలం ఒడిలోకి జారిపోయిన తర్వాత నువ్వు ఎంతగా ప్రయత్నం చేసినా చెప్పండి శూన్యమే. తర్వాత వీళ్ళు అంటారు, దేవుడు ఎట్టగొట్ట రప్పించాడు పైకి. రప్పిస్తే వీళ్ళు అంటారేగా, ఏమండే ఒకసారి నేను వెలిగించబడ్డానండి, బాగా ప్రార్థన చేసేవాడినండి. ఆ ప్రార్థన ఎప్పుడు చేయొచ్చుగా అని అంట కుదరదేక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకసారి వెలిగించబడిన నీవు రెండవసారి గనక ఎనకడుగు వేస్తే నీకిక రక్షణ మారు మనసు అనేది ఉండదిక. అంతే. దేవునికి స్తోత్రం. కింద మాట చదవండి. ఆయనతో కూడా సహవాసము గలవారమని ఒప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగించకయుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుమో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయనతో కూడా మనము సహవాసము చేసిన ఎడల అన్యోన్యముగా మనం ఏం చేస్తాం? ఉంటాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఉంటే ఏమవుద్ది? కిందకి చదవండి ఒకసారి. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రునులుగా చేయును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుచున్న శ్రేష్టకరమైన మాట ఏమిటి అనంటే,
ఇదిగో థామస్ సల్వా ఎడిసన్ అనేటటువంటి వ్యక్తి బైబిల్ను తనను వెలిగించినప్పుడు తాను ఏమాత్రమును కృంగిపోక బెదరక పూర్తిగా వెలిగించబడిన వాడై అనేక మందికి వెలుగునిచ్చిన వాడిగా ఉన్నాడు. ఇదిగో దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. చరిత్ర గ్రంథములో ఇవాళ లిఖిత పూర్వకంగా ఆయన పేరు నామకరణం చేయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ జీవితంలో కూడా ఎన్ని ఉపవాస కూడికలను తీర్మానం చేసావో నాకు తెలీదు, ఎన్ని ఉపవాస కూడికలను తీర్మానించుకున్నావో తెలీదు. నువ్వు వెలిగించబడాలి, ఇతరులనే వెలిగించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవ జనుడు నిన్ను వెలిగించాడు. దైవ జనుడు తనలో ఉన్నటువంటి ఆత్మ దివిటీని నీకు వెలిగించాడు. నీవు ఆయన ఎలాగైతే నీకు వెలిగించాడో, ఎలాగైతే నిన్ను వెలిగించి ఆయన అన్యోన్య సహవాసములోనికి నడిపించాడో, నీవు కూడా అనేక మందిని వెలిగించే దేవునితో కలిసి అన్యోన్య సహవాసం ఆయన సన్నిధిలోను చెయ్యాలి. చెప్పల గుడి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం చేయాలి మనం ఇప్పుడు? అన్యోన్య సహవాసము కలిగి మందిరంలో మనం ఉండాలి. మందిరంలో ఉన్నంతసేపేమో హల్లెలూయా స్తోత్రం 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 అని బయటికి వెళ్ళిపోయినాకేమో నాకు ఆత్రం అని అంటే, దేవుని నమ్మిన బిడలకు ఒక ఉన్నతమైన అధికారం దేవుడిచ్చాడు. ఆ అధికారాన్ని ఒకవేళ నువ్వు బయటికి వెళ్ళిపోయిన తర్వాత కాళ్ళదన్నుకుంటున్నావేమో జాగ్రత్త. దేవుడు నిన్ను ప్రత్యేకంగా వెలిగించాడు. నువ్వు కూడా ప్రత్యేకంగా వెలిగించబడ్డావు. నువ్వు ప్రత్యేకంగా వెలిగించబడిన నీవు ఇక్కడ ఎలాగైతే ప్రత్యేకంగా ఉన్నావో బయటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా అట్లాగే ఉండాలి. ఒకవేళ అలా లేకోకుండా అందరితో కలిసి ఆట పాట అని అంటే కుదరదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చాలా మంది దేవుని బిడలు ఎంత వాక్యం చెప్పినా ముసలమ్మ ముచ్చట్లు మాత్రం విడిచిపెట్టరు. గుంపులు గుంపులుగా రోడ్డు మీద కూర్చొని మాటలు చెప్పుకోవడం మాత్రం విడిచిపెట్టరు. గంటల తరబడి టీవీ ముందు కూర్చొని ఆనాటికి ఈనాటికి చూసేదాకా వదిలిపెట్టరు. ఇంకెక్కడ నువ్వు ఏ సైతో అన్యోన్య సహవాసం కలిగి బ్రతుకుతావు? యూట్యూబ్ ఛానల్లో మందొక ఛానల్ ఉంది, దాంట్లో గెలుపు ఓటముల మధ్య సంఘం అనేటటువంటి ప్రసంగం రెండు పార్ట్లుగా పెట్టా. మీరు ఖాళీగా ఉంటే ఆ ప్రసంగం వినండి. దేవునికి స్తోత్రం. దాంట్లో అయితే గంట సేపు పైనే ఉంటుంది. నీ బ్రతుకు కట్టబడకపోతే అప్పుడు నన్ను అడగండి. దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు కట్టబడాలి సంఘములో బలమైన పాత్రగా మార్చబడిపోవాలి. ఒక ఆయుధంగా తయారు చేయబడాలి. నువ్వు ఆయుధంగా మార్చబడి అనేక మందిని ఖండించగలిగిన అధికారం నీ చేతిలోనికి దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆరాధన అంటే ఏనమైపోవాలి దేవునిలో. దైవజనుడు ఏ పాట పాడుతున్నాడో ఆ పాటను బట్టి నువ్వు ముందుకెళ్ళిపోవాలి. పాటలో ఉన్న అర్థాన్ని నువ్వు గ్రహించి నీ జీవితాన్ని ఒక్కసారి నెమరు వేసుకో. ఆరాధన చేసేటప్పుడు జీవితం మండకపోతే అప్పుడు అడుగు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు నిన్ను ఊరికినే వెలిగించి విడిచిపెట్టలేదు లోకంలో. నిన్ను ఆయన వెలిగించింది ఎందుకో తెలుసా? ఇదిగో నేను వెలుగునయున్న ప్రకారము అనేక మంది అన్యోన్య సహవాసము కలిగి నడవాలి అనే ఆశతో యేసయ్య నిన్ను వెలిగించాడు. ఆ వెలిగించిన దానిని నువ్వేం చేస్తున్నామంటే దీపాన్ని ఆరిపేసుకుంటున్నావు. దేవునికి స్తోత్రం. మంటను ఆరిపేసుకుంటున్నావు. దేవుని నమ్మిన బిడ్డ, ఒక్కసారి వెలిగించబడిన బిడ్డ ఎలా ఉండాలో తెలుసా? ఇదిగో అంత్యపు పోరాటములో పరిగెత్తి పరిగెత్తి అలసట వచ్చినా, సమస్య వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇదిగో దాని గుండా పరిగెత్తగలిగిన ఆ శక్తి సామర్థ్యాలు దేవుడు నాకు ఇచ్చాడని ఏం చేయాలి? గమ్యం వైపే గురి పెట్టుకొని పరిగెత్తాలి. చెప్పులు కొడి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన వెలిగించిన ప్రకారం
నువ్వు కూడా అనేక మందిని వెలిగించాలి. దేవునికి స్తోత్ర. దైవజనుడు ఉపవాస కూడికలు పెట్టాడమ్మా, రండి వెళదాం. ఏ దైవజనుడు నోట ఏ వాక్యం వస్తుందో తెలీదు, ఏ మాట దేవుడు మనకిస్తాడో తెలీదు. మన ఆత్మీయ జీవితం కట్టబడొద్ది రండి అని నువ్వేం చేయాలంటే, వెలిగించబడిన నీవు రగిలిపోతూ అనేక మందిని రగిలించగలిగిన ఆ సత్తాను సామర్థ్యాన్ని నువ్వేం చేయాలంటే వివరించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉపవాస కూడికలు అంటే నీరసంతో నిస్సత్తుతో ఉండటం కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయాలి మరి? సంతోషంగా దేవుణ్ణి తొదకు. దేవుడు మనతో మాట్లాడే మాట ఏమిటంటే, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన మనల్ని వెలిగించాడు. ఏ సంవత్సరంలో దేవుడు నిన్ను వెలిగించాడు? ఏ సమయమున దేవుడు నిన్ను వెలిగించాడు? ఆ సమయము నుండి ఈ సమయం వరకును నమ్మకంగా వెలిగించబడ్డావో లేదో నిన్ను నీవు ప్రశ్న వేసుకో. ఒకవేళ మధ్యలో నీ దీపం ఒకవేళ అటు ఇటు మెట్ట కలకలేసిందేమో గుర్తించో. గుర్తిస్తే నీ జీవితంతో మాట్లాడుకో, ప్రభువా నా స్థితిగతిని నువ్వేం చేయాలి? మార్చయ్యా. నేను వెలిగించబడాలయ్యా. నేను వెలిగించబడి అనేక మందిని వెలిగించే ధైర్యం నిబ్బరం నాకు దయచే ప్రభువా. శత్రువును నేను చేస్తున్నాడంటే కృంగదీసేస్తున్నాడు ప్రభువా. నిన్ను నువ్వేం చేయాలంటే చెప్పండి, ఏం చేయాలి? మనల్ని మనము కట్టుకునే వారిగా మనం నిలబడాలి. దయచేసి అందరం లేచి నిలబడదాం, మన సమయాన్ని మనం ముగించుకుందాం. అందరూ కూడా మీ సమయాన్ని ఒకసారి దేవునికి ఇవ్వండి. ప్రభువా, నీవు నాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై మీకు స్తుతులయ్యా. థామస్ అల్వా ఎడిసన్ అనేటటువంటి దైవజనుడు, ఇదిగో నాయన తన జీవితంలో బైబుల్ నన్ను వెలిగించింది అన్నాడు. అది నన్ను వెలుగులోకి నడిపించింది. ఒకప్పుడు నేను చీకటిలో ఉన్నాను, ఒకప్పుడు నేను పాపములో ఉన్నాను, ఒకప్పుడు నేను అతిక్రమములో ఉన్నాను, ఒకప్పుడు నేను నాయనా నీకు వ్యతిరేకంగా బ్రతికాను, కానీ ఇప్పుడు నన్ను వెలిగించింది, నేను వెలిగించబడ్డాను, అనేక మందికి వెలుగుకరంగా మార్చబడతాను అనే తీర్మానం మన కలిగి ఉందాం. ప్రభువా, ఆయన్ని ఎలాగైతే వెలిగించావో నన్ను కూడా వెలిగించయ్యా. నాలో నీ వెలుగు లేదయ్యా. ఇదిగో నీ వెలుగు లేక, నీ ప్రత్యక్షత లేక నేను నాయన దిగజారిపోయానయ్యా, కృంగిపోయానయ్యా, చీకటిలో నడుస్తున్నానయ్యా, కాలం ఒడిలో జారిపోతున్నానయ్యా. సమయం అనక అసమయం అనక నీవు నన్ను దర్శిస్తున్నప్పటికీ నేను మాత్రం నా బ్రతుకును మార్చుకోలేకపోతున్నానయ్యా, నేను మాత్రం నా జీవితాన్ని కట్టుకోలేకపోతున్నానయ్యా. నేను వెలిగించబడి అనేక మందిని వెలిగించాలయ్యా. వెలిగించే అధికారము నాకు దయచేయ్యా, వెలిగించే అధికారము నాకు దయచేయ్యా. ఇదిగో దైవజనుడికే కాదు ఆత్మభారం, నాయనా విశ్వాసులకు కూడా ఆత్మభారం ఉన్నదని ప్రకటించావు ప్రభు. నాయనా మేము వెలిగించబడ్డాము దైవజనుడు ద్వారా. అనేక మందిని వెలిగించే ఒక సాధనంగా నన్ను మలుచయ్యా, నన్ను మలుచయ్యా, నన్ను మలుచయ్యా, సాధనంగా మలుచయ్యా. నీ సాధనంగా నేను వాడబడాలి, ప్రార్థనలో వాడబడాలి, వాక్యములో వాడబడాలి, నీ మందిరములో సహవాసం చేసే విషయంలో మారాలి. అలాగే నాయన యథార్థంగా నీ సన్నిధిలో నేను నిలబడాలి, బలమైన పాత్రగా నేను ఉండాలి. ఇదిగో నాయన ఈ రాత్రి నన్ను దర్శించినందుకు స్తోత్రాలయ్యా. ఈ రాత్రి నువ్వు నాతో మాట్లాడిన మాటను బట్టి మీకు స్తోత్రాలయ్యా. ఇదిగో నాయన నువ్వు వెలుగై ఉన్నావని
అనేక మందిని వెలిగించావని, ఇదిగో నాయనా అనేక మంది ఆధ్యాత్మికంగా అన్యోన్య సహవాసము గలవారై ఉండాలని నీ సేవకుని ద్వారా నాతో మాట్లాడేవయ్యా. ఎవరికి ప్రార్థన అవసరతలున్నాయో, ఎవరు నాయన నీ సన్నిధిలో మోకరించలేని వారిగా ఉన్నారో, ఎవరు నీ సన్నిధిలో వెలిగించబడలేని వారిగా ఉన్నారో, నజరేయుడైన యేసు నామములో ప్రతి ఒక్కరూ వెలిగించబడుదురుగాక. అనేక మంది దివిటీలుగా మండుదురుగాక. ప్రతి ఒక్కరి జీవితం కట్టబడునుగాక. వాక్యములో పెంచబడునుగాక. నిలబడిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి అయ్యా. విన్న మాటలు వారి జీవితం అనే పలక మీద ముద్రించి ఈ సంఘాన్ని మరింతగా ఆత్మీయతలో నాయనా పురికొల్పి పండించమని, శక్తి చేత కాదు బలము చేత కాదు గాని నీ ఆత్మ ప్రత్యక్షత ద్వారా నీ బిడలందరిని పండించమని మా ప్రభును ప్రియ రక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి స్తుతించి ఈ మనవులు నీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్.